ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి మూడు పట్టణాల్లో రెండవ పట్టణం అనేటువంటి 150వ కీర్తన మరి ధ్యానం చేసుకుందాం. 1వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు. మరి ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడం చాలా గొప్ప విషయం. మరి కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, దేవుని స్తుతించుడి, ఆయన మహోన్నతమునకు ఆయనను స్తుతింపుడు, బోరలనుది ఆయనను స్తుతింపుడు, స్వరమండలముతో సితారతో ఆయనను స్తుతింపుడు అని మనకి చెబుతూ ఉన్నాడు. మనమందరం కూడా స్తుతి కూడికలు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన యొక్క కార్యాలకు గాను, మనకు చేసిన గొప్ప కార్యాలకు గాను మనం స్తుతులు చెప్పుకుంటూ ఉంటాం. మనకి మంచిగా వివాహం అయినందుకు గాను, అలాగే మంచి ఇల్లు నిర్మించుకున్నందుకు గాను, అలాగే దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు గాను, అలాగే ఆరోగ్య విషయాల నుంచి మనం బాగు చేసినందుకు గాను దేవుని స్తుతిస్తూ ఉంటూ స్తుతి కూడుకులు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. కానీ దేవుని యొక్క కార్యాలు చాలా గొప్ప విషయాలు, మహోన్నతమైనవి. మరి ఆయన స్తుతులకు పాత్రుడు ప్రభు. మరి ఆయనే స్తుతులకు అర్హుడని ఇక్కడ చెబుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, సృష్టిని చూస్తే సృష్టి చాలా గొప్పగా ఉంటుంది. మనమందరము ఎప్పుడు కూడా ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాం, కానీ ఆ యొక్క గొప్ప విషయాన్ని, దేవుని యొక్క గొప్ప విషయాన్ని గుర్తించలేము. సూర్యుని చూస్తే సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే రీతిగా మరి ప్రకాశిస్తూ ఉన్నాడు. అదే రీతిగా చంద్రుడు మరి నక్షత్రములను మరి దేవుడు అదే రీతిగా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనమన్నీ కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. కానీ అవి ఎప్పుడు కూడా శ్రమ లేకుండా మరి శ్రమిస్తూ ఉన్నాయి. మరి అవి ఎప్పుడు కూడా నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నాయి. మరి దేవుని అందుకు స్తుతించాలి. ఇవేనా సృష్టిలో, ఇవేనా దేవుని యొక్క గొప్ప కార్యాలు అంటే? ఇవే కాదు, చాలా ఉన్నాయి. మరి అడవుల్లో మృగాలను చూస్తే అవి చాలా గొప్ప విషయాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. ఆ జంతువులపై మానవుడికి అధికారం ఇచ్చాడు. సృష్టి అంతటి మీద మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయము 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మానవుడు ఏపాటివాడు ప్రభా, మరి మానవుడికి నీవు ఈ సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నావని చెబుతూ ఉన్నాడు. అలాగే ప్రతి దాని మీద అధిపతిని చేసి ఉన్నావు ప్రభా, నువ్వు ఆయనని జ్ఞాపకం చేసుకున్నటకు అతడు ఏపాటివాడు అని చెప్తూ ఉన్నాడు.